एपीजेएसी अमरावती अनकापाली जिला शाखा चेयरमैन सिंगमपल्ली वासु आध्वर्यंलो अनकापाली पट्टणंलो नल्ल बैडजीलु प्लकार्डुलतो निरसन र्याली निर्वहिंचारु। मुंदुगा स्थानिक नेहरू चौक जंक्षन वद्द गल अंबेडकर् विग्रहं वद्द निरसन तेलिपि आर्डीओ कार्यालयं वद्द निनादालु चेशारु। ई संदर्भंगा सिंगमपल्ली वासु मात्लाडुतू पीआरसी एरियर्लु नालुगु बकायिलु डीएलु विडुदल चेसि सीपीएस ను రద్దు చేయాలన్నారు। 1వ తేదీ నాటికే జీతాలు పింఛన్లు ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు యలమంచిలి శ్రీరామూర్తి కామ్రేడ్ దేవుడు జి వైకుంఠరావు టి వెంకటరమణ దిలీప్ ఏవి శాస్త్రి శ్రీనివాసరావు మహేష్ నాయుడు శేఖర్ జయశ్రీ జ్యోతి సూర్యకళ విఆర్ఏలు పాల్గొన్నారు। నా పేరు వాసు ఏపీజేసి అనకాపల్లి ఏపీజేసి అమరావతి అనకాపల్లి యూనిట్కి చైర్మన్ గా ఉన్నాను। ఈయన సెక్రటరీ అనకాపల్లి ఏపీజేసి అమరావతికి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై మా నాయకులైనటువంటి ఏపీజేసి అమరావతి చైర్మన్ రాష్ట్ర నాయకుడు కొప్పరాజు వెంకటేశ్వర్ గారు అలాగే సెక్రటరీ జనరల్ అయినటువంటి దామోదర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర న్యాయపరమైన సమస్యలు ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలకి అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మేము గత నెల 9వ తారీఖు నుంచి పోరాటం చేస్తున్నాము। నల్ల బ్యాడ్జ్లతో నిరసన వ్యక్తపరుస్తున్నాము। అయితే ప్రభుత్వం సామరస్యంగా చేస్తున్నామని ఆలోచిస్తుందో ఏం చేస్తుందో తెలియదు, కానీ మాకు ఇచ్చిన హామీలని కంటికొరుపు చర్యగా కొన్ని కొన్ని సమస్యలను అయితే తీర్చడం జరిగింది। అందులో భాగంగా కాలనీ అమ్మకాలు ఎన్నో ఎంతో కాలం నుంచి 2012 నుంచి 2015-18 ఇన్ని కాలాల నుంచి ఉన్నటువంటి కాలనీ అమ్మకాలను కూడా వెంటనే వాళ్ళందరినీ పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది। వాళ్ళందరికీ చాలా మా నిజంగా పరిగణిస్తున్నాము। అలాగే ఏపీఎస్ఆర్టీసీ తాలూకా ఏరియాస్ రావడం కానీ అలాగే ఇతర వీపీఎఫ్ పెండింగ్లు ఇలాంటి బిల్స్ అన్నీ కూడా కొన్ని క్లియర్ అయ్యాయి, కానీ ఇంకా చాలా ఉన్నాయి। ప్రధాన సమస్యలు అయినటువంటి మా పిఆర్సీ ఏరియర్స్ డిఏ ఏరియర్స్ నెక్స్ట్ సిపిఎస్ రద్దు విధానం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులరేషను అలాగే వాళ్ళ జీతాల పెంపు విషయంపై మేము ఎప్పటి నుంచో చర్చిస్తున్నాము। ప్రభుత్వానికి మా నాయకుడు 50 పేజీల తాలూకు మెమరాండం ఇచ్చారు, అందులో పలు సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుంది। ఉద్యాన్ని సామరస్యంగా తీసుకెళ్తాము ఈ నెలాఖరు వరకు, అప్పటికే తీరకపోతే ఉద్యమాన్ని మా నాయకుడు ఆధ్వర్యంలో మా నాయకుడు సూచన మేరకు అలాగే ఇక్కడ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకెళ్లి మా నాయకుడు మా న్యాయమైన పోరాటాన్ని మా హక్కుల్ని సాధించుకుంటామని తెలియజేసుకుంటాం। నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యోగ సంఘాల్లో అయినటువంటి ప్రధాన సంఘంగా ఏపీజేసి అమరావతి ముందుకు రావడం, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అదేవిధంగా పెన్షనర్ నుంచి 1వ తారీఖున జీతాలు రాకపోవడం, పెన్షన్ రాకపోవడం, ఉద్యోగులకు 1వ తేదీన పనిచేసినప్పటికీ కూడా 1వ తేదీన జీతాలు అందకపోవడం, ఈ సమస్యలపై ఆర్థికపరమైన ఆర్థికేతరపరమైన విషయాలపైన రాష్ట్ర కమిటీగా గత నెల 9వ తారీఖు నుంచి ఈ నెల 5వ తారీఖు వరకు కూడా అలబ్యాట్లు పెట్టి అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది జరిగింది। అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన విషయాల్లో ఉద్యోగులకి న్యాయపరంగా కావాల్సిన రాకపోవడంతో మలిదశగా నిర్ణయం తీసుకొని ఈ నేటి నుంచి ఈ నెల 29 వరకు కూడా ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరిగింది। దాంట్లో భాగంగానే నేడు అనకాపల్లి జిల్లాలో నల్లకొండవల్లి వేసి ప్లకార్డ్స్తో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది। దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు ఉద్యోగుల యొక్క సమస్యలపైన అదేవిధంగా పెన్షనర్లు వాళ్ళు చాలిచాలని పెన్షన్లతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ సకాలంలో ఇవ్వకపోవడంతో అటు ఆరోగ్యపరంగా అయితేనేమి లేదంటే అటు ఫ్యామిలీని పోషించుకునే విధానంలో అయితేనేమి చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। దయచేసి ఈ సమస్యలన్నింటినీ కూడా పెద్ద మనసుతో
ప్రభుత్వం ఆలోచించి వెంటనే తక్షణమే ఆ జీతాలైతేనేమే లేదంటే పెన్షన్లకు అవసరం పెన్షన్లైతేనేమే ఒకటో తేదీకి ఇచ్చి ఉద్యోగులను ఆదుకుంటారని ఈ సభాముఖంగా కోరుకుంటూ కలుగుతాను।